ఈ సమస్య ఉన్నవారు పసుపు తింటే డేంజర్ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కి రెమెడీస్ వైపు మొగ్గు చూపటం ఈ మధ్య మళ్లీ ఎక్కువైంది ఇది సంతోషించదగ్గ పరిణామం కిచెన్ స్పైసెస్ చాలా రకాల సమస్యలకు పనిచేస్తాయి ఇవి ఖరీదు ఎక్కువ ఉండవు టైము వేస్ట్ కాదు పైగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కూడా నొప్పి తగ్గటానికి ఐస్ ప్యాక్ అప్లై చేయండి బ్యాక్ పెయిన్ జా పెయిన్ దగ్గర నుండి సడన్ గా కింద పట్టడం వల్ల వచ్చిన నొప్పుల వరకు ఐస్ ప్యాక్ చాలా హెల్ప్ చేస్తుంది ఈ ప్యాక్ కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి టవల్లో చుట్టండి నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి అయితే ఒకసారి ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు అప్లై చేయకూడదు రోజులో చాలా సార్లు అవసరాన్ని బట్టి అప్లై చేయొచ్చు నొప్పి తగ్గడానికి ఇంకొక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ వేడి నీటి కాపడం ఇలా చేయటానికి వేడి నీటిలో ఒక మెత్తటి బట్ట ఉంచి గట్టిగా పిండండి ఒక వెచ్చని బట్టని నొప్పిగా ఉన్న చోట అప్లై చేయండి పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల పాటు అప్లై చేయవచ్చు అవసరాన్ని బట్టి ప్రతి రెండు గంటలకు ఇలా చేయవచ్చు పసుపుకి భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఇది సహజ సిద్ధమైన యాంటీ ఇంప్లమేటరీ ఏజెంట్ మాత్రమే కాదు నేచురల్ పెయిన్ రిలీవర్ కూడా ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీ స్పూన్ పసుపు వేసి తాగొచ్చు అయితే పసుపు ఎంత మంచిదైనా కూడా ఎక్కువగా తీసుకుంటే మాత్రం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చి రిస్క్ ఉంది అలాగే గాల్ బ్లాడర్ డిసీజ్ ఉన్నవారు కూడా పసుపు తీసుకోకుండా ఉండటం మంచిది అల్లం కూడా పెయిన్ నుండి రిలీఫ్ ఇవ్వగలదు రోజు వంటల్లో కొద్దిగా అల్లం తీసుకోవటం మంచిది గోరవెచ్చని అల్లం పేస్టుని కొంచెం పసుపుతో కలిపి నొప్పి ఉన్న చోట అప్లై చేయవచ్చు అయితే గాయం మీద మాత్రం ఇలా చేయకూడదు అలాగే ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసి ఐదు నిమిషాలు ఆగి వడకట్టి ఆ పానీయాన్ని తాగినా మంచి రిలీఫ్ ఉంటుంది ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేయవచ్చు ఆలివ్ ఆయిల్ కూడా నొప్పి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది నొప్పిగా ఉన్న చోట కొంచెం వెచ్చ చేసిన ఆయిల్తో మసాజ్ చేయొచ్చు ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని తీసుకోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ని లోపల నుండి ఎదుర్కోగలుగుతారు లవంగాలు పంటి నొప్పిని బాగా తగ్గిస్తాయి లవంగాలు లవంగా నూనె కూడా పైనుండి అప్లై చేయటానికి మంచివే పంటి నొప్పికి లవంగం నమలవచ్చు లేదంటే లవంగా నూనెని ఒక కాటన్ బాల్ మీద వేసి నొప్పిగా ఉన్న పన్ను మీద చుట్టూతా అద్దవచ్చు కొన్ని చుక్కల లవంగా నూనెని ఏదైనా క్యారియర్ ఆయిల్ తో కలిపి జాయింట్ పెయిన్ ఉన్న చోట అప్లై చేయవచ్చు అయితే లవంగా నూనె పంటి నొప్పికి వాడే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడటం మంచిది సరిగ్గా అరగకపోవటం గ్యాస్ ప్రాబ్లం గుండెలో మంట కాన్స్టిపేషన్ వంటి సమస్యలు ఉన్నా కూడా కడుపు నొప్పిగా అనిపిస్తుంది ఇలాంటప్పుడు ఇంగువ బాగా పనిచేస్తుంది చిటికెడు ఇంగువ రాళ్ల ఉప్పు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది రోజువారీ వంటల్లో కూడా ఇంగువ వాడటం ఆరోగ్యకరం